నిర్మల్ జిల్లా గొలుసుకట్టు చెరువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాకతీయుల కాలం నాటి చెరువులు ఎక్కడికక్కడ ఆక్రమించడంతో నిర్మల్ పట్టణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. చెరువుల కబ్జాతో నిర్మల్ పట్టణం మరో వరంగల్గా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతం అధికారులు చెరువుల సర్వేలు చేపడుతున్నా నిష్పాక్షికంగా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్మల్ను పాలించిన రాజులు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. కాకతీయ రాజుల సమకాలికులైన నిమ్మరాజులు తమ ప్రజలకు ఎప్పటికీ నీటి కష్టాలు రావద్దని నిర్మల్ పట్టణం చుట్టూ కందకం తవ్వించి వాటికి అనుబంధంగా 14 గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. వర్షాకాలం కురిసిన వర్షాలకు ఒకటి తర్వాత మరొక చెరువు ఆటోమేటిక్ గా నిండేలా ఈ చెరువుల నిర్మాణం జరిగింది. పట్టణానికి ఆనుకుని రామ్సాగర్ చెరువు, పల్లె చెరువు, కంచరోని చెరువు, ధర్మాసాగర్, మోతీ తలాబ్, కొచ్చెరువు బంగల్పేట్, ఖజానా, జాఫర్, మంజులపూర్, ఇబ్రహీం, పులికుంట, కుర్రన్నపేట్ చెరువు, ఇలా 14 ప్రధాన చెరువుల నిర్మాణం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గొలుసుకట్టు చెరువులు ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. మరికొన్ని రోజుల్లో ఇవి పూర్తిగా కనిపించకుండా పోయే అవకాశాలున్నాయి. నిర్మల్లోని చెరువుల్లో ఎఫ్టీఎల్ పరిధిలో సాగు కోసం కొందరికి పట్టాలు ఇచ్చారు అధికారులు. ఆ భూముల్లో వ్యవసాయం మాత్రమే చేయాలి. కానీ ఈ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎక్కడికక్కడ ఎర్రమట్టి వేసి చెరువులను పూర్తిగా కబ్జా చేస్తున్నారు. చాలా చెరువుల్లో ఇళ్లు కూడా నిర్మించారు. ఇలా చెరువుల పరిధిలో ఉన్న ఎకరాలకు ఎకరాల భూములు ప్లాట్లుగా మారి కాసులు కురిపిస్తున్నాయి. కొచ్చెరువు ఎఫ్టీఎల్లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మిస్తోంది. దీనిపై స్థానికులు చాలాసార్లు ఆందోళనలు కూడా చేశారు. మరోవైపు ధర్మసాగర్ చెరువులో వాకింగ్ ట్రాక్ పేరుతో అభివృద్ధి పనులను సర్కార్ చేపట్టగా ఇదే అదునుగా కబ్జా రాయిళ్లు అందినంత భూమిని ఆక్రమించారు. గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి రాజులు ముందు చూపుతోని ఇక్కడ దాదాపు గొలుసుకట్టు చెరువులను 14 నిర్మించడం జరిగింది. నిర్మల్ పట్టణం చుట్టూ కందకాన్ని తవ్వించడం, అదేవిధంగా 14 చెరువులు స్వర్ణ రాగు నుంచి జోలి నాళ్ళ ద్వారా వచ్చేటువంటి నీరును ఒక్కొక్క చెరువు నిండిన కొద్దీ 14 చెరువులు నింపుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసి అప్పుడు. కానీ ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చెరువులు రోజు రోజుకు మాయమైపోతున్నాయి, పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. గొలుసుకట్టు చెరువుల కబ్జాలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. పార్టీ నేతలు అధికారులను భయపెట్టి కబ్జాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మల్ పట్టణంలో భూముల ధరలు బాగా పెరిగాయి. దీంతో చెరువుల కబ్జాలు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భూ కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. దీనికి అధికార పక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా పంచుకొని ఏరియా వైజ్గా పంచుకొని దోచుకోవడం జరుగుతున్నది. కాబట్టి మొన్ననే కదంచెరు, ఇక్కడ దీని పక్కన కదంచెరు, ఆ కదంచెరు యొక్క స్థలాన్ని అంతా కూడా ఆక్రమించుకొని వెంచర్ చేయడం జరిగింది. అధికారులతో కుమ్ముక్కై లావాదేవీలు వందుతూ అధిక కోట్ల లక్షలు కమాయిస్తున్నారు. కాబట్టి ఇటు యొక్క చర్యలను ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. నిర్మల్ గొలుసుకట్టు చెరువుల కబ్జాపై హైకోర్టు సీరియస్ అయింది. అదనపు జడ్జి ద్వారా పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో హుటాహుటిన మేల్కొన్న జిల్లా యంత్రాంగం చెరువుల భూములను కొలుస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఉమ్మడిగా ఈ సర్వే చేపట్టాయి. మొత్తం 14 చెరువుల్లో ప్రస్తుతం 9 చెరువుల్లో ఈ భూ సర్వే కొనసాగుతోంది. ఆ సర్వే నిష్పాక్షికంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. గతంలో వ్యవసాయం చేసుకోవటానికి ఇచ్చిన భూములను మాత్రమే సర్వే చేస్తున్నారని, చెరువు పాత రికార్డుల ప్రకారం మొత్తం వెరిఫై చేయటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం త్వరలోనే చెరువుల భూములపై నివేదికను అందిస్తామంటున్నారు. నిర్మల్లో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు ఎన్నైతే ఉన్నాయో మొత్తం చెరువుల్ని జాయింట్ సర్వే చేసి హద్దులు నిర్ధారించి ఎంక్రోచ్మెంట్ని గుర్తించమని ఆదేశించినందున వీళ్ళకు ప్రత్యేకంగా ఒక ఆర్డర్ తీసి ఈ 9 చెరువుల్ని మొదలైతే 9 చెరువుల్ని ఎంక్రోచ్మెంట్ని గుర్తించమని ఆదేశాలు ఇచ్చినందున దాన్ని సర్వే చేస్తున్నాను. నిర్మల్ పట్టణంలో కొంత నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఇప్పటికే బోర్లలో నీటి సమస్య మొదలైందని స్థానికులు వాపోతున్నారు. చెరువులు, నిర్మల్ చుట్టూ ఉన్న కందకం కబ్జా అవ్వటంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయన్న వాదనలున్నాయి. ఇంకో ఏడాది గడిస్తే నిర్మల్లో తీవ్ర నీటి ఎద్దడి మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అప్పట్లో నిమ్మరాజులు ఈ గొలుసుకట్టు చెరువులను ప్రజల తాగు సాగునీటి అవసరాల కోసం నిర్మించగా కబ్జా రాయిల ఆక్రమణతో సాగునీరు మాటేమో గాని భూగర్భ జలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని కొనసాగిస్తుంటే, మరోవైపు దశాబ్దాల కాలం నుంచి ప్రజల సాగు తాగునీటి అవసరాలు తీరుస్తున్న గొలుసుకట్టు చెరువులు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.